ప్రభునందు మిక్కిలిగా ప్రేమింపడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అని తిరుసభ 33వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. మరి ఈనాటి యొక్క పరిశుద్ధ పట్టణాలను ధ్యానించే ముందు మనందరము ఒక చిన్న ప్రార్థన ద్వారా వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామునకు స్తోత్రములు యేసయ్యా. ప్రభా, ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానించే అవకాశం ఇచ్చిన బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వింటున్న వారిని, వాక్యాన్ని బోధిస్తున్న నన్నును నీ ఆత్మతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలిగా ప్రేమపడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మూడు పట్టణాలు కూడా చక్కగా మనకి చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. మొదటి పట్టణాన్ని మనం చూసినట్లయితే, ఈ మొదటి పట్టణము మలాఖీ గ్రంథం నుంచి తీసుకొనబడింది. ఈ మలాఖీ గ్రంథము 3:15 మనకి ఏం బోధిస్తుందంటే, నీతిమంతులు ప్రభుతో చెప్తూ ఉన్నారు, ఓ ప్రభువా, అవినీతి పరులు వక్ర మార్గం గుండా వెళ్ళేవారు, దుష్టులందరి యొక్క పరిస్థితే మెరుగుగా ఉన్నది అని వారు బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ప్రవక్త అయిన మలాఖీ చెప్తూ ఉన్నాడు, దేవుడి యొక్క రాకడ రావటానికి చాలా దగ్గరగా ఉన్నది, ఆ రోజు వస్తూ ఉంది. ఏ రోజు అని అంటే, దేవుని యొక్క రోజు రానే వస్తుంది. ఆ రోజున ఈ దుష్టులు, అవినీతి పరులు ఉన్నారు, వారందరూ కూడా గడ్డి ఏ విధముగా కాలిపోయి మసైపోతుందో, గడ్డి ఏ విధముగా కాలిపోయి ఇంకా నేల మట్టము చిన్న చిగురు కానీ వేరు కానీ ఉండకుండా అవుతుందో, ఆ రీతిగా వారి జీవితాలు ఉంటాయి అని మలాఖీ వారితో చెప్తూ ఉన్నాడు. కానీ రెండవది చెప్తున్నాడు, కానీ ఎవరైతే దేవుని ఎడల భయభక్తి కలిగి ఉంటారో వారికి దేవుడు 3 వరాలను ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటయ్యా 3 వరాలంటే? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న వారికి దేవుడు వారి మీద తన రక్షణ సూర్యుని వల్లే ప్రకాశింపజేస్తాడట, 2వది వారికి ఆరోగ్యాన్ని ఇస్తాడట, 3వది వారు ఇదిగో జింకలాగా వారు గెంతు వేస్తారని వాక్యం పలుకుతుంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మొదటి పట్టణం ద్వారా దేవుడు మనతో చెప్తున్నది ఏంటంటే, దుష్టుని జీవితాన్ని వదిలిపెట్టి, పాప జీవితాన్ని వదిలిపెట్టి దేవుని అని భయభక్తి కలిగి జీవించినచో దేవుడిని బహుగా దీవించును అని. మరి 2వ పట్టణానికి వచ్చినప్పుడు 2వ పట్టణంలో పునీత పౌలు చెప్తూ ఉన్నాడు, 2వ తెస్సలోనిక నుంచి తీసుకొని పడింది. ఇందులో ఏమంటున్నాడంటే, ఇదిగో తెస్సలోనిక ప్రజలారా, మేము మీతో ఉన్నప్పుడు సోమరుగా లేము, పగలనగా రాత్రనగా కష్టపడ్డాం. ఎందుకు కష్టపడ్డామంటే, మీ నుంచి ఏదో సహాయం పొందుకోవడానికి కాదు, కానీ మేము కష్టపడింది మీకు ఆదర్శంగా ఉండటానికి. కావున మీరు సోమరులుగా జీవించకండి, మంచి జీవితాన్ని జీవించండి, కష్టపడండి. కష్టపడినప్పుడు దేవుడు మీకు ఫలితాన్ని ఇస్తాడు, అంతే తప్ప సోమరులుగా ఉండొద్దని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సువార్త పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. సువార్త పట్టణం లోకా సువార్త 21 నుంచి తీసుకొనబడింది. ఇందులో కొంతమంది అడుగుతూ ఉన్నారు, దేవుని ఆలయాన్ని చూసి ఎంతో చక్కగా ఉన్నది, ఎంతో సుందరంగా ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని చూసి మురిసిపోతూ చాలా చక్కగా ఉందని అంటూ ఉంటే, యేసయ్య చెప్తూ ఉన్నాడు, మీరు దీన్ని బట్టి సంతోషిస్తున్నారు, కానీ రాయి మీద రాయి నిలువలనటువంటి కాలం రాబోతూ ఉంది. అప్పుడు ఏమవుతుంది, దేవాలయం అంతా కూడా మరి నశించిపోయేటటువంటి రోజు రాబోతుంది అని వారితో చెప్పినప్పుడు వారు అడుగుతూ ఉన్నారు, ప్రభా, ఆ రోజు ఎప్పుడు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు ఏం జరుగుతాయి, ఏ సూచనలు మాకు తెలియపరచు, ఏ సూచనలు జరుగుతాయి, ఏం జరుగుతాయి అని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు వారితో, ఆ రోజున రాబోయే ముందు మీరేం చేయాలంటే, మీరు మోసపోకుండా ఉండడానికి చూసుకోండి, మెలకువ కలిగి జీవించండి. ఆ రోజు ఏమవుతుందంటే, ఆకాశంలో గొప్ప ఘోరమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి, తల్లిదండ్రులే కుమారులు కొడతారు, వారిని చంపివేస్తారు,
ఎన్నో ఘోరమైనటువంటి వ్యాధులు జనాలు గురవుతారు. భూకంపాలు, భయంకరమైన భూకంపాలు ఆకాశంలో తెలియనటువంటి వింతలు జరుగుతాయి. ఈ భూలోకంలో బంధువులు బంధువులు, రాజ్యం రాజ్యం మీద, జాతులు జాతుల మీద తిరుగుబాటు చేస్తారు. తర్వాత మీరు నా పేరును మోస్తున్నారు కాబట్టి మిమ్మల్ని సెరసాలలో వేస్తారు, హింసిస్తారు. నా నామం పేరును మీరు మిమ్మల్ని అందరినీ కూడా ద్వేషిస్తారు. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి కానీ నీవు భయపడకు. ఎందుకో తెలుసా? ఇవన్నీ జరిగినను నీ తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా ఊడిపోదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇవన్నీ జరుగుతాయంట ప్రభు యొక్క రాకడకు ముందు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? నీవు నా కుమారుడివి, నీవు నా కుమార్తెవు కావున నీవు భయపడడానికి వీలు లేదు, నువ్వు సహనము కలిగి జీవించు అని ప్రభు చెప్తున్నాడు. కావున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 33వ సామాన్య ఆదివారంలో దేవుడు మనకు ఒక 3 కార్యాలను చేయమని చెప్తున్నాడు మన జీవితంలో. ఏంటా 3 కార్యాలు అంటే, మొదటిది మెలకువతో జీవించాలి. మెలకువతో జీవించాలంటే 10 కన్యలను మనం చూస్తూ ఉన్నాం. అందులో 5 మాత్రమే మెలకువతో ఎవరైతే ఉన్నారో ఆ 5 కన్యలు మాత్రమే దేవుడు వచ్చినప్పుడు వారితో పాటు మరి లోపలికి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. మరి 2వ కార్యము మన దేవుడు ఏం చేయమన్నాడంటే, 2వ కార్యము దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి అని. ఎలాగ బైబిల్ కలిగి ఉండాలంటే, అబ్రహామును దేవుడు మనకు చూపిస్తున్నాడు ఉదాహరణగా. అబ్రహాం ఏ విధంగా అయితే తన జీవితం అంతా కూడా దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించాడో ఆ రీతిగా మనందరినీ కూడా జీవించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి 3వ కార్యము దేవుడు మనం చేయమంటున్నాడు, దేవుని యందు సహనము కలిగి జీవించు. అన్నా జీవితములంతా కూడా ఎంతోమంది తను బాధపడినను, ఎంతోమంది తనను హింసించినను, ఎంతోమంది ఆమెను చూటుపోటు మాటలు పొడిచినను, తాను మాత్రము దేవుని అందే సహనము కలిగి జీవించింది ఆమె. అందుకని ఆమెకు దేవుడు తన కోరికను తీర్చాడు, తనకు పన్నంటి బిడ్డను దయచేశాడు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 కార్యాలు ఈ యొక్క ఆదివారము దేవుడు మన నుంచి కోరుతూ ఉన్నాడు. 1 మెలకువ కలిగి జీవించమంటున్నాడు, 2 భయభక్తులు కలిగి జీవించున్నాడు దేవుడి ఎడల, 3 దేవుని యందు సహనము కలిగి జీవించమంటున్నాడు. ఈ 3 కార్యాలు గనక నీవు దేవుని బిడ్డగా నువ్వు చేసినచ్చో, దేవుడి యొక్క రాకడకు వచ్చినప్పుడు ఆయనతో పాటు నీవు కూడా మరి తన యొక్క రాజ్యంలోనికి చేర్చబడతావు. కావున ఈ 3 కార్యాలు చేయటానికి దేవుని కృపను మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ప్రభామమును నీ వాక్యాన్ని వినగలిగే చెవులను హృదయాన్నిచ్చిన బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మేము విన్నటువంటి వాక్యము ద్వారా మా జీవితాలను కట్టుకొని మా జీవితంలో గొప్ప మేలులను మేము చూసే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.